దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు హానోకు. మాది కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, సత్యమైన దేవుడని, లోకరక్షకుడని మాకు తెలియదు. నేను అన్యుల కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు బహు విగ్రహారాధకులు. అయితే నేను చదువుకుంటున్నటువంటి దినాలలో నాకు తెలిసినటువంటి దేవుల్ని అనేక మంది నమ్ముకున్నాను. అనేకమైనటువంటి గుళ్ళుకి వెళ్తూ ఉండేవాడిని. అయితే నేను బిఏ మ్యాథ్స్ చేస్తున్నప్పుడు మచిలీపట్నం హిందూ కళాశాలలో ఇంచుమించుగా 97వ సంవత్సరం ఫస్ట్ డిగ్రీ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో మరి నేను మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాను. దేవుణ్ణి చూడాలనేటువంటి ఒక తపనతో, దేవుణ్ణి వెతకాలనేటువంటి ఒక ఆలోచనతో, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశతో మరి ఉదయకాల సమయంలోనే లేచి నా పూజా గదిలో మరి యాగాలు చేస్తూ ఉండేవాడిని, దేవుణ్ణి వెతుకుతూ ఉండేవాడిని, అనేకమైనటువంటి గుళ్ళుకు తిరుగుతూ ఉండేవాడిని. నాకు సరైనటువంటి ఆరోగ్యం ఉండేది కాదు. మరి అదే రీతిగా నా యొక్క మనస్సుమితం కూడా సరిగ్గా ఉండేది కాదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మరి నేను జీవిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో గరాసేల ప్రాంతంలో దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి మరి ఎలా అయితే బాధించబడ్డాడో ఆ రీతిగా నేను కూడా చీకటి శక్తుల చేత మరి బాధించబడుతూ ఉన్నాను. ఆ చీకటి శక్తుల నుంచి విడుదల పొందడానికి మా తల్లిదండ్రులు నన్ను భూతవైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళారు. తర్వాత శకునాలు చెప్పే వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళారు. తర్వాత ఆయా అటువంటి గుళ్ళు తిప్పారు. కానీ ఏ ప్రయత్నం ద్వారా కూడా నా మీద ఉన్నటువంటి ఆ చీకటి శక్తి తొలగిపోలేదు. ఇంకా నా బ్రతుకు మీద నాకే విరక్తి కలిగింది. నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు, భోజనం చేసేవాడిని కాదు. మా బంధువులందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఇక ఇతడు ఎంతో కాలం బ్రతకడాన్ని నిరుత్సాహపడుతూ ఉండేవాడు. ఇంకా టైంలో నిజదేవుడు నాకు తెలియదు. కానీ మా పెద్దమ్మ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని అప్పటికే ఆమె ప్రార్థన చేస్తుంది. 1997 ఫిబ్రవరి 12వ తారీఖు ఆమె సాయంకాలం పూట వచ్చి, అయ్యా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడు, మరి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను ముట్టుకుంటాడు, ఆయన నీ పట్ల ఆశ్చర్యకార్యం చేస్తాడని చెప్పి ఆమె విశ్వాసంతో చెప్పింది. ఆమె చెప్పిన మాటలు నేను కూడా నమ్మాను. అప్పటికే భూతవైద్యులకు పెట్టినటువంటి తాళ్ళు నా జేబులో ఉన్నాయి. అవి పొట్లం కట్టి నా జేబులో పెట్టారు. అయితే ఆవిడ మరి నేను మంచం మీద పడుకుని ఉన్నాను. ఆవిడ ఏం చేసిందంటే నా యొక్క మంచం ప్రక్కన మోకరించి ఆమె కన్నీళ్లతో ప్రార్థన చేసింది. కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆవిడ చెప్పింది ఓ మాట, ఈ రాత్రి దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నిజంగా ఈ దేవుడు నన్ను ఎలా బాగు చేస్తాడు, ఈ దేవుడు నన్ను ఎలా స్వస్థపరుస్తాడని ఆ రోజు రాత్రి అలాగే నేను కళ్ళు తెరిచి నేను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. నాకు ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. బహుశా టైం 11 దాటి ఉండవచ్చు. కనుక దేవుడు ఎలా దిగి వస్తాడని చెప్పి కనురెప్పలు ఆర్పకుండాలని చూస్తూ ఉన్నప్పుడు అపవసరమైనటువంటి పౌల మీదకి దేవుని యొక్క వెలుగు ఎలా అయితే దిగి వచ్చిందో ఆ రీతిగా దేవుని యొక్క వెలుగు నా మీదకి దిగి రావటం నేను చూశాను. నా మీదకి దేవుని యొక్క వెలుగు దిగి వచ్చినప్పుడు నేను పండుకునే ఉన్నాను. అయితే నా జేబులో ఇక తాయితులోనే పొట్లం గట్టి ఉన్నాయి. నేను వెంటనే లేచి నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఈ తాయితులు ఉన్న భాగం అంతా కూడా కాలిపోతూ ఉంది. అప్పుడు నేనేం చేశానంటే ఆ తాయితులు ఉన్నటువంటి ఆ యొక్క పొట్లాన్ని పట్టుకుని దూరంగా విసిరేశాను. విసిరేసిన తర్వాత నా సర్వ శరీరానికి కూడా స్వస్థత కలిగింది. అట్లా నేను ఉదయాన్నే లేచేసరికి నా తలభాగం అంతా కూడా తిరుగుతున్నటువంటి ఆ బాధ నొప్పి అంతా కూడా పోయింది.
అప్పుడు నాకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభువు నన్ను తాకాడు కనుక ఆయన నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడని. నేను కూడా అందరిలాగా మరి యేసుక్రీస్తు అంటే దేవుళ్ళలో ఒక దేవుడు అని నేను నమ్మేవాడిని. సరే దేవుడు మేలు చేశాడు కదా అని చెప్పి ఒక ఆదివారం నాడు చర్చికి వెళ్ళి మా గ్రామంలో నేను ఇవ్వాలనుకున్నటువంటి చందా కానుకను మరి చర్చిలో ఇచ్చి వచ్చేసాను. కానీ నా మనసు ఏమనిపిస్తుందంటే, నాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, కనుక ఏదో ఒక దేవుడు నన్ను రక్షిస్తాడు, అక్కడికి వెళ్ళాల్సినటువంటి పని వచ్చింది, వీరు కూడా రక్షిస్తారని చెప్పి కొద్ది రోజుల పాటు నేను చర్చికి వెళ్ళటం మానేశాను. దేవుడు నన్ను స్వస్థపరిచినప్పటికీ, దేవుడు నాకు కనబడినప్పటికీ, దేవుడు నాకు మేలు చేసినప్పటికీ ఆ దేవుని మందిరానికి నేను వెళ్ళలేకపోయాను. ఇంకా ఆ రీతిగా నా జీవితం కొనసాగుతున్నప్పుడు మళ్ళా నేను మానసికంగా చాలా మళ్ళీ ఒత్తిడికి గురయ్యి మళ్ళీ మొదటి స్థితికి వచ్చినప్పుడు మా తాతయ్య గారు కాగిత ధర్మారావు గారు ఆయన ఏమన్నారంటే, నీకోసం ప్రత్యేక పూజలు చేపిస్తాను దర్గ దగ్గర, కనుక మరి ఆ పూజల వల్ల మరి నీకు విముక్తి కలుగుతుంది అన్నాడు ఆయన. ఇంచుమించుగా ఆయన మరి ఒక దర్గ దగ్గరికి తీసుకుని వెళ్ళి 40 రోజులు పూజ చేయించారు. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇంచుమించుగా నా మీద 1 కోటి పాపాలు ఉన్నాయన్న. ఆ 1 కోటి పాపాలు పోవటం కోసం మరి వాళ్ళు ఏవో చెప్పారు, ఆ చెప్పినవి కూడా చేశాం, కానీ నాకున్నటువంటి పాపాలు పోలేదు, నాకున్నటువంటి రోగము కూడా పోలేదు. అలాంటి స్థితిలో ఇక యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి తెలుసుకుని, ఇంకా నాకు దగ్గరలో ఉన్నటువంటి ఆ పేట ఇజ్రా గారి ఇక మందిరానికి, మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళటం ప్రారంభం చేశాను. ఇక అక్కడ ప్రతిరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పడం, ప్రార్థన చేయటం, మరి ఆత్మీయంగా బలపరచడం ఆ రీతిగా వాళ్ళు చేశారు. ఇంచుమించుగా ఆ దినాల్లో 40 దినాల పాటు నేను దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. వారు కూడా నా కోసం ఎంతగానో ప్రార్థన చేసేవారు. అలా ప్రార్థన చేయడం ద్వారా మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకటం, నా మానసిక స్థితిని బాగు చేయటం చాలా అద్భుతంగా జరిగింది. నన్ను ఇండ్లరామ సుబ్బారెడ్డికి చూపించారు మా తల్లిదండ్రులు. ఆ డాక్టరు నన్ను పరీక్ష చేసి, ఇక ఇతడు ప్రతినంతకాలం మందులు వాడాల్సిందే, ఇక దేనికి పనికిరాడు అన్నారు. కానీ ఇక 40 దినాల ఉపాస ప్రార్థన చేసి మళ్ళా మేము వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు ఏ రోగం లేదు, ఏ ట్యాబ్లెట్ కూడా వాడనవసరం లేదని మళ్ళీ అదే డాక్టర్లు సాక్ష్యమిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా నా జీవితంలో అద్భుతమైనటువంటి స్వస్థత కార్యాన్ని ఆయన చేశాడు. నేను అదే రీతిగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని, మరి వాక్యాన్ని వింటూ ఉండేవాడిని, కానీ ఇంకా మారుమనసు పొందలేదు. అప్పుడు దైవజనులు చెప్పారు, అయ్యా నువ్వు మారుమనసు పొందాలి, నువ్వు బాప్తిస్త అనుభవంలోనికి రావాలి, దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు అని చెప్పారు. దేవుడు నా హృదయాన్ని మారుస్తాడని చెప్పినప్పుడు ఎలా మారుస్తాడా ఏంటా అని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో నేను సినిమాకి వెళ్ళేవాడిని, అలాగే చర్చికి కూడా వెళ్ళేవాడిని, అలాగనే క్రికెట్కి వెళ్ళేవాడిని, చర్చికి కూడా వెళ్ళేవాడు, చర్చ సహవాసాలు చేస్తూ ఉండేవాడిని, చర్చికి కూడా వెళ్ళేవాడు. అయితే నేను ఎందుకు చర్చికి వెళ్ళేవాడిని అయ్యానంటే, దేవుడు నా రోగాన్ని బాగు చేశాడు కనుక కృతజ్ఞతగా చర్చికి వెళ్ళేవాడిని. కానీ పాస్టర్ గారు వాక్యం చెప్తూ నాతో అన్నారు, అయ్యా నీ హృదయంలో దేవునికి చోటిచ్చి నీ పాపాల విషయమై ఒప్పుకుని పశ్చాత్తాపడు, ఆయన నీ హృదయాన్ని మారుస్తారు అని చెప్పి ఆయన ఒకరోజు కన్నెలతో ప్రార్థన చేశారు. ఆ తర్వాత అక్కడ కోలపాలెలో ఉపాసకూటాలు జరుగుతున్నాయంటే, మా గ్రామానికి 4 కిలోమీటర్ల దగ్గరలో, మరి నేను కూడా ఏం చేశానంటే, అంతకు ముందు రోజు మా పక్కనే పోలవరం గ్రామం ఉంది, ఆ గ్రామంలో సినిమా థియేటర్ ఉండేది, సినిమాకి వెళ్ళాను. ఆఖరిగా ఆ సినిమా నేను చూశాను. ఆ సినిమా చూసి తెల్లారు ఉపాసకూటాలు ఉంటే తెల్లారి పొద్దున్న ఉపాసకూటాలకు వెళ్ళాను. ఉపాసకూటాలకు వెళ్ళి ఆ 3 దినాలు కూడా ఆ మందిరంలో వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 97వ సంవత్సరం అక్టోబర్ 30వ తారీఖున మరి ఆ రోజున మందిరంలో మరి కరీంనగర్ నుంచి దైవజనులు డేవిడ్ రాజు గారు అని ఒక ఆయన వచ్చి ఆయన యోనా గురించి చెప్తూ ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ఆయన అన్నారు, మీలో కొంతమంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తున్నాడు, ఆయన మీ జీవితాలను మార్చబోతున్నాడు అని చెప్పి ఆయన చాలా భారంగా వాక్యాన్ని బోధించారు, కన్నెలతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఇప్పుడైతే ఆయన ఆ రీతిగా కన్నెలతో భారంతో దేవుని వాక్యాన్ని బోధించారో, అక్టోబర్ 30వ తారీఖున
మరి ఊహించకుండా పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకు దిగి వచ్చాడు. నా మీదకు దిగి వచ్చినప్పుడు నా పాపాలు ఒప్పుకుని నేను పశ్చాత్తాపడుతున్నాను. ప్రభా, నిన్ను ఎంతో గాయపరిచానయ్యా, నిన్ను ఎంతో నేను దుఃఖపెట్టానయ్యా, నా బ్రతుకును మార్చయ్యా అని చెప్పి ఏడవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆత్మ నన్ను ప్రేరేపించిన కొలది భాషలతో మాట్లాడటం నేను ప్రారంభించాను. అది నా జీవితంలో మరపురానటువంటి రోజు. ఆ రోజున దైవజనులు చెప్పారు, మీలో కొంతమందిని పరిశుద్ధాత్మదేవుడు తాకాడు, కనుక ఎవరినైతే పరిశుద్ధాత్మదేవుడు తాకాడో వారు వచ్చి నిలబడి సాక్షి చెప్పమన్నారు. కనుక నేను అదే రోజు కూటమి అయిపోయిన తర్వాత అక్కడ లేచి నిలబడి, మరి ఈరోజు నన్ను పరిశుద్ధాత్మదేవుడు తాకాడు, ఇప్పటి వరకు కూడా నేను సినిమా థియేటర్లకు వెళ్ళేవాడిని, చెడు సావాసాలు చేసేవాడిని, చెడుగా తిరిగేవాడిని, దేవుడు నన్ను దర్శించి ఆయన నాకు నూతనమైన మనసునిచ్చాడు, కనుక ఈ రోజు నుంచి ఆ సావాసాలన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తున్నానని చెప్పి సంఘం మధ్యలో నేను సాక్ష్యం ఇచ్చాను. ఆ రీతిగా సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరి ప్రభుత్వం సావాసం చేశాను. మరి మా ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే మా అమ్మా నాన్న దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, బాప్తిసం తీసుకుంటే వాళ్ళు ఒప్పుకోరు, ఇక అన్ని మతంలోకి వెళ్ళిపోతున్నామేంటి, ఆ ప్రార్థనలో దిగిపోతున్నామేంటి అంటారు. అయితే నా హృదయంలో ఒక తపన ఏమిటంటే, మరి దేవుడు నా హృదయాన్ని బాగు చేశాడు కనుక నేను ఏమైనా సరే రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి అని చెప్పి నేను అనుకున్నా. ఒకరోజు ఆదివారం నాడు దైవజనులు వాక్యం చెప్తూ అన్నారు, ఇదే రాకడ సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు, మరి ఆయన రాబోతున్నప్పుడు ఒకరు ఆ తిరగలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఒకరు విడువబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. పొలంలో ఇద్దరు పనిచేసుకుంటూ ఉంటే ఒకళ్ళు విడువబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. ఇద్దరు మనసు మీద ఉంటే ఒకళ్ళు విడువబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు అనే వాక్యాన్ని చెప్పారు. ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నా హృదయాన్ని గుచ్చుకుంది, నా మనస్సును గుచ్చుకుంది. కాబట్టి నేను కూడా రాకడలో ఎత్తబడాలంటే నేనేమి చేయాలని అడిగినప్పుడు ఆ సాగులు చెప్పారు, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందాలి అని చెప్పారు. అయితే నేను మా అమ్మా నాన్నకి తెలియకుండా, మా ఇంటి వారికి తెలియకుండా కొత్త బట్టలు కొనుక్కుని, మరి 97వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున మందిరంలోకి వెళ్ళి 2 దినాల పాటు మరి సంపూర్ణంగా ఉపవాసం ఉండి 98వ సంవత్సరం జనవరి 1న యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని చెప్పి నమ్మి నేను బాప్తిస్మం తీసుకున్నాను. నేను బాప్తిస్మం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలాగనే ఉన్నాయనంటే, నువ్వెందుకు బాప్తిస్మం తీసుకున్నావు, మాకు తెలియకుండా నువ్వు ఎందుకు దిగిపోయావు అని చెప్పి ఇంటి దగ్గర నన్ను ఎంతగానో వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పటికీ కూడా నాకు కావాలని నేను తీసుకున్నాను, రక్షించబడాలని నేను తీసుకున్నాను, మోక్షానికి వెళ్ళాలని తీసుకున్నానని చెప్పాను. కానీ వారు మరి ఎంతగానో దైవజనుడిని దూషించడం, మరి తిరస్కరించడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా నేను మరి దాని విషయంలో మరి చింతపడలేదు, దైవజనులు కూడా వారిని క్షమించారు, దేవుని యొక్క ప్రేమను చూపించాను. అయితే నేను అప్పటికీ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండలే అని చెప్పి నేను అనుకుంటూ ఉండగా, మరి ప్రభు సన్నిధిలో 3 దినాల పాటు ఉపాసుడి ప్రార్థన చేద్దామని చెప్పి ప్రభు సన్నిధిలో ఉపాసుడిని నేను ప్రార్థన చేశాను. 98వ సంవత్సరం జనవరి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు సంపూర్ణ ఉపాస ప్రార్థన చేశాను. మరి కాకినాడ దగ్గర కోన్బాపేట అనేటువంటి ప్రాంతంలో హ్యాచరీస్ ఉంటాయి, రొయ్యపిల్లి ఉపాధి కేంద్రాలు, దానిలో మరి సూపర్వైజర్గా జాబ్ చేయమని చెప్పి నాకు అవకాశం వచ్చింది. సరే ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం అని చెప్పి నా బ్యాగ్ సర్దుకుని ప్రార్థన చేసుకుని మరి ఆ యొక్క ఓమెరటిక్ అనేటువంటి హ్యాచరీలోనికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకేమైనా అర్థమైందంటే, ఈ కంపెనీలో ఆదివారం నాడు సెలవు లేదు, మరి 7 దినాలు కూడా పనిచేయాలన్నారు. 7 దినాలు కూడా పనిచేయాలంటే అప్పుడు నేనేమి చేశానంటే, అయ్యా నేను 7 దినాలు పనిచేయలేను, 6 దినాలు మాత్రమే పనిచేస్తాను, ఆదివారం సెలవిస్తే ఉద్యోగం చేస్తాను లేకపోతే వెళ్ళిపోతాను అన్నాను. వెళ్ళిపోతాను అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే నేను మళ్ళీ సంతోషంగా మరి తిరిగి మా ఇంటికి వచ్చేసాను. ప్రభా నువ్వు ఇచ్చావనుకున్నాను, కానీ నేను ఆరాధించుకునేటువంటి సమయం నాకు లేదు కనుక నేను వచ్చేసానని చెప్పి మళ్ళీ తిరిగి ప్రార్థన చేసుకుంటే, మరి ఇక యవనస్సుడు మంచివాడని మరి చక్కగా లెక్కలన్నీ కూడా చూస్తాడు, ఆయన్ని మళ్ళా జాబ్లో జాయిన్ చేసుకోండి అని చెప్పి మా మేనమామ గారు రికమెండ్ చేయటం బట్టి మళ్ళా తిరిగి వాళ్ళే నన్ను పిలిపించి ఆదివారం నాడు నాకు ప్రత్యేకంగా సెలవు ఇచ్చారు. ఆ రీతిగా నేను ఒమెర్టి క్యాచరీలో అకామిడేటర్గా పనిచేస్తూ అక్కడ దగ్గరలో సమీపంలో ప్రభాని చిత్తంలో ఉన్నటువంటి మందిరానికి నన్ను నడిపించిన ఆయన అని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి
పిలిపాయి గారి యొక్క మందిరానికి దేవుడు నన్ను నడిపించాడు. పాన్బాపేట ప్రాంతంలో ఉన్నటువంటి మందిరానికి అక్కడ ఆరాధనలు చాలా క్రమంగా జరుగుతూ ఉండే, చాలా ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉండే. కనుక వారు నాకు పరిచయం అవ్వటం అనేది జరిగింది. అలానే నా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని, ముందుగా వెళ్తూ ఉండేవాడిని. అలాగే వారి కుమారులు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వారితో సన్నిహితముగా ఉండటం బట్టి మరి దేవుడు నన్ను ఇలా పరిచర్యకు పిలిచారని చెప్పి నేను వారితో చెప్పినప్పుడు మరి పరిచర్య అనేది ఎలా ఉంటుంది, ఇలా శిక్షణ పొందాలని చెప్పి వారు నాకు తెలియపరిచారు. అయితే నేను మళ్ళా తిరిగి నేను మా యొక్క గృహానికి వచ్చేసాను. దేవుడు మరి పరిచర్యకి అదే టైంలో మరి నాకు కాలింగ్ ఇచ్చాడు. ఎక్కడ సేవ చేయాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమందికి కలలో దేవుడు చూపించాడు, కంకటావాలో దేవుని సేవ చేయాలి అని చెప్పి. మా మల్లవల్లు గ్రామానికి ఇంచుమించుగా 13 కిలోమీటర్ల దూరంలో కంకటావా గ్రామం అనేది ఉంటుంది. అయితే ఆ గ్రామానికి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఆ గ్రామాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. అయితే కంకటావా గ్రామంలో సేవ చేయాలంటే నాకైతే సేవ చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదైనా మనం ఉద్యోగం చేసుకుని దేవుని సేవకు సహకరిస్తే చాలా బాగుండు అని చెప్పి నేను అనుకునేవాడిని. మరి ఆనాటి దినాల్లోనే నేను కష్టపడిన దానిలోనే దేవుని పరిచర్య కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేవాడిని, 2 దశమభాగాలను దేవుని పని కొరకు ఉపయోగించేవాడిని. అయితే మరి దేవుడు ఇలాంటి దర్శనాన్ని ఇవ్వటం బట్టి మరి ఇక తప్పదని చెప్పి ఇక నేనేం చేశానంటే మరి విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చి ప్రభా మనం ఎక్కడ నేను బైబిల్ సరిపిది పొందాలని చెప్పి ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి కోన్బాపేటలో ఉన్నటువంటి జోసఫాయి గారిని దేవుడు నాకు చూపించాడు అక్కడికి వెళ్ళి బైబిల్ తరిపిది పొందమని. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉన్నాయి. ఆ ల్యాండ్ ఫోన్కు ఫోన్ చేసి అయ్యా మీ దగ్గర నేను మరి బైబిల్ తరిపిది పొందాలనుకుంటున్నాను అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన నాకేం చెప్పారంటే అయ్యా మనని మేము ఇక్కడ బైబిల్ కాలేజీ ఇప్పుడే మేము స్టార్ట్ చేసాము, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. అయితే అక్కడ వేరే వారికి అకామిడేషన్ ఉండడానికి అంత లేదు, మరి వారు నన్ను బైబిల్ కాలేజీలో జాయిన్ చేసుకోవడంతో పాటు వారి ఇంట్లోనే నాకు అకామిడేషన్ ఇచ్చారు దైవజనులు దోసపాయ గారి కుటుంబంలో. ఇంచుమించుగా మరి 6 నెలల పాటు వారి దగ్గర నేను తర్ఫీద్ అయ్యాను. వారి దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ మరి దైవజనులకు పరిచర్య చేస్తూ నమ్మకంగా ఉండేవాడిని. వారు కూడా నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళు, నా పట్ల ఎంతగానో వారు ప్రభు యొక్క ప్రేమను చూపించారు. వారు నేను అలా ప్రార్థన సావాసంలో నేను సాగిపోతా ఉన్నాను. అయ్యా మరి నాకు దేవుడు కంగటావా గ్రామాన్ని దర్శనంగా చూపించాడని చెప్పి వారికి చెప్పినప్పుడు ఒకసారి వెళ్ళి ఆ గ్రామాన్ని చూసిరామని చెప్పారు వాళ్ళు. నేను కాకినాడ నుంచి కంకటావా గ్రామం ఎక్కడుందా అని ఎత్తుకుంటా మచిలీపట్నం వచ్చి ఆ కంకటావా గ్రామం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కలలో కనబడినటువంటి గ్రామం ఇదే కాబట్టి నేను ఆ గ్రామానికి నేను వెళ్తాను అని నేను చెప్పాను. మరి నాతో అయితే దేవుడు ఆ గ్రామాన్ని గురించి కల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మరి నాకు వెళ్ళాలనే తపన, ఆత్మలు రక్షించాలనే తపన తప్ప 2వ ఆలోచన అయితే నాకేమీ కూడా లేదు. ఇక అయితే ఇక మరి ఇంచుమించుగా 2001 మే నెల 13వ తారీఖున దైవజనులు జోసఫ్ గారిని అభిషేకించి పరిచర్యకి పంపించారు. పరిచర్యకి పంపించినప్పుడు ఆయన నాకు ఒక బైబిల్ గ్రంథాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక, ఇదే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆస్తి అని వారు చెప్పారు. ఆ రోజున మరి ఈయన తమ్ముడు పరిచర్యకి వెళ్తున్నాడు కనుక మనం ప్రేమపూర్వకమైనటువంటి కానుకను ఇద్దామని చెప్పినప్పుడు ఆ చర్చిలో వాళ్ళు ఆ దైవజనులు ప్రేరేపించబడి ఇంచుమించుగా 2700 రూపాయల కానుకను ఇచ్చారు. అయితే మరి ఇక నేనైతే మా ఇంటి దగ్గర నుంచి ఏమీ కూడా నేను తీసుకురాలేదు, ఒక గ్లాస్ కూడా నేనేం తీసుకురాలేదు. అప్పట్లోనే మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉంది, భూమిస్వామి మా నాన్నగారు. అయినప్పటికీ మరి దేవుడు విడిచిపెట్టమన్నాడు కనుక మరి నాకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, అలాగనే మాకున్న పొలాలను విడిచిపెట్టాను, సమస్తాన్ని విడిచిపెట్టాను. మరి ఆ ఉన్నటువంటి ఆ 2700లోనే నేను ఒక మరి ఉండటానికి చిన్న కిరసనాల పొయ్య, ఫ్యాను, చాప, తర్వాత పళ్ళు, గ్లాస్ అవన్నీ కూడా కొనుక్కున్నాను. ఒక ఇంచుమించుగా 150 రూపాయలు అద్దెకి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాను, ఒక చిన్న గది తీసుకున్నాను. కానీ నాకు ఎలా బ్రతకాలో తెలీదు, నాకు ఎవరు సహాయం చేస్తారో తెలీదు, ఆరాధన ఎలా నడపాలో కూడా నాకేం తెలీదు. మరి నేను ఒంటరిగా ఉన్నాను, నాకేం చేయాలో ఏం అర్థం కాలేదు. అయితే నాకు ఒకటి తెలుసు, పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు, నాగలు సాలి మీద చేసి ఎరగతట్టు తిరుగువాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు. బ్రతికిస్తే ఆయనే బ్రతికించాలి, చనిపోతే ఆయన కొరకే చనిపోవాలని చెప్పి నేను ఇక గదిలో ఉండి ఇక 7 దినాల పాటు సూర్యుడు చూడకుండా ఉపవాస ప్రార్థన చేద్దామని ఇక గదిలో నేనేమి చేశానంటే
మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ప్రభా, నాకు ఏది గురించి పోషణ పంపుతావో నాకు తెలియదయ్యా, నీవే నన్ను పోషించాలి. బ్రతికిస్తే ఇక్కడ నీ కోసం బ్రతుకుతా, చనిపోతే ఇక్కడ నీ కొరకు చనిపోతా లైలాలి. ఏడు జిల్లాలు కూడా అలా నేను దేవునికి సమర్పించుకున్నాను. సమర్పించుకుని కన్నీళ్లతో ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకు వాడికకి ఇచ్చినటువంటి ఆ ఇంటి అద్దె ఇచ్చినటువంటి వానరమ్మ గారు నా పట్ల ఆమె ఆ జాలి తలిచి, అయ్యో అసలు ఏమీ కూడా తింటలేదు, కనీసం నీళ్ళు అనేద్దామని చెప్పి ఆవిడ పొద్దున్నే ఒక గ్లాసు నిమ్మరసు నీళ్లు పొద్దున్నే నా గుమ్మం ముందు పెట్టేది, సాయంకాలం గ్లాసు నిమ్మరసు నీళ్లు ఆ గుమ్మం ముందు పెట్టేది. ఎలా ఉంటున్నావయ్యా అనేది దేవుడే ఉంచుతున్నాడమ్మా అని చెప్పేవాడిని. ఇంకా ఆ రీతిగా ఇంచుమించుగా వారం దినాల పాటు ఇంకా నేను సూర్యుని చూడకుండా దాన్ని దేవునికి సమర్పించుకున్నాను. ఆ ప్రార్థన దేవునికి సన్నిధానానికి చేరింది. దేవుడు నా యొక్క పోషణ కొరకు ఆ సమయంలో ఒక ఆమెతో దేవుడు మాట్లాడాడు. ఆమె ఉప్పాడ గ్రామంలో ఉంటుంది ఆవిడ, కాకినాడ దగ్గర. ఆవిడతో దేవుడు చెప్పాడంట, నెల నెల ఆ దైవజనుడు పోషణ కొరకు కానుకను పంపించమని. ఆమె ప్రతి నెల కూడా ఆ దినాల్లో 1000 రూపాయలు కానుకను దోసపాయ గారికి ఇస్తే ఆ 1000 రూపాయలు ఆయన ఎంఓ చేసేవారు. ఆ 1000 రూపాయలు కానుక ఎంఓ ద్వారా నాకు వచ్చేది. కానీ నెల మొత్తం నాకు ఎంత ఖర్చు అయ్యేదంటే కేవలం 750 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేది. అంత తక్కువలో నేను మెయింటైన్ చేసుకునేవాడిని. దేవుడిచ్చిన దానిలో మరి నేను సరిపెట్టుకుంటూ ఇంచుమించుగా దానిలో దశమ భాగం ఇవ్వాలని 150 రూపాయలు దేవునికి మళ్ళా తిరిగి నేను దశమ భాగాన్ని ఇచ్చేవాడిని. ఆ రీతిగా నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. నేను ఉండటానికైతే వాళ్ళు ఆ గదినిచ్చారు, కానీ ప్రార్థన పెట్టుకోకూడదు అన్నారు. అయ్యా ప్రార్థన పెట్టుకోవడానికి మళ్ళీ మార్గం చూపించాయనంటే మళ్ళీ పక్కనింటి వారు 50 రూపాయలు అద్దెకి ప్రార్థన పెట్టుకోవడానికి చిన్న గది ఇచ్చారు. అయితే ఆ గదిలో ఎవరో లేరు, నేనే చేసుకోవాలి ప్రార్థన. నాకు ఇంకా అప్పుడు వివాహం కూడా కాలేదు, ఒక విశ్వాస కూడా లేడు. నేను ఇక మోకరించి ఆ గదిలో ఆదివారం నాడు ప్రార్థన చేసుకునేవాడిని. మరి ఆ రీతిగా నా పరిచర్య ఉండేది. నాకు విశ్వాసులు ఎవరు కూడా లేరు. నేనే పాటలు పాడుకునేవాడిని, నేనే కొద్దిసేపు వాక్యాన్ని చదువుకునేవాడిని, అయ్యా ఆత్మలు పంపించయ్యా అని చెప్పి అనేవాడిని. అలా ఉంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏమైనా సరే మరి ప్రభు యొక్క స్వార్థను మనం ప్రకటించాలి కదా అని చెప్పి అలా గ్రామంలోనికి వెళ్ళి నాకు చదువు ఉంది కదా అని చెప్పి పిల్లలకి ఉచితంగా చదువు చెప్తానని చెప్పి ఆ పిల్లలను ప్రోత్సహించినప్పుడు ఆ పిల్లలు చదువుకునే పిల్లలు నా దగ్గరికి ప్రైవేట్కి వచ్చేవాడు, వారికి ఉచితంగా చదువు చెప్పేవాడు. కోతలో చెప్పి అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు మేలు చేస్తాడు, ఆయన మీ హృదయాన్ని మారుస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను పిలిపించి ప్రార్థన చేయించుకునేవాళ్ళు, ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు నన్ను పిలిపించి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అలా ప్రార్థన చేయడం ద్వారా కొంతమందికి పట్టినటువంటి దయ్యపు శక్తుల నుంచి మనం విడుదల పొందటను బట్టి, రోగులను దేవుడు స్వస్థపరచడం బట్టి ఏమండి ప్రజలు దేవుని తత్వం ఆకర్షితులయ్యారు. సంవత్సరంలో 2003 జనవరి 1కి ఆ ఆత్మను రక్షించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రీతిగా మా యొక్క పరిచర్య అనేది ప్రారంభమైంది. ఆ రీతిగా మరి పరిచర్యలో దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. నాకు ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే తెల్లారుజామున లేవటం, మోకరించడం, మధ్యాహ్నం దాకా ప్రార్థన చేసుకోవడం, ఉమ్మదాండం తినటం, మళ్ళీ తిరిగి సాయంకాలం ఎక్కడికో చోటుకు వెళ్ళి సువార్త చేయటం, ఎక్కడికో చోటుకు వెళ్ళి వాక్యం చెప్పటం, అలా రావటం నాకు అలవాటైంది. దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, ఆ సైకిల్ మీద నేను ప్రయాణం చేసేవాడిని. కనీసం ఆ బయటకు వెళ్ళడానికి ఛార్జీలు కూడా డబ్బులు నా దగ్గర ఉండేవి కాదు. ఒక దినమైతే తినడానికి కూడా ఏమి ఆహారం కూడా నాకు లేదు. లేనప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నీవేనయ్యా నన్ను పోషించేది, నాకెవరున్నారయ్యా అని. నేను ఒంటరిగా గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టి అయ్యా మా ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నన్ను వారింటికి తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వారు నాకు ఆహారాన్ని పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ ఆహారాన్ని దేవుడే నాకు సమకూర్చాడు అని. కనుక మన అనుదిన ఆహారాన్ని దేవుడే మనకు సమకూరుస్తాడు అనేది నాకు తెలిసింది. అలా నాకున్న ప్రతి విధమైన ఆర్థికమైన పరిస్థితుల్లో నాకున్నటువంటి కష్టాల్లో నాకు దేవుడు నేర్పిన పాఠం ఏమిటంటే తెల్లారుజాములు లేవటం, కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవటం, దేవుని మీద ఆధారపడటం. దేవుడు నాకు ఆ రీతిగా నేర్పాడు. అంతే, నాకు ఆ దినాన ఎలా సహాయం చేస్తాడనేది తెలియదు. ఎవరొకరిని ప్రేరేపించి నాకు కావలసినటువంటి అవసరతలను దేవుడు తీర్చేవాడు. ఎవరిని ప్రేరేపించేవాడో అర్థం కాదు, ఎవరిని మరి నడిపించేవాడో అర్థం కాదు. ఎవరొకరి ద్వారా, విశ్వాసం ద్వారాను, తెలిసిన వారి ద్వారాను దేవుడు నాకు అనుదినం కావాల్సినటువంటి అవసరతలను
తీర్చేవాడు. ఆ రీతిగా నా యొక్క సేవ ప్రయాణం అనేది కొనసాగింది. ఆ మహా దేవుని మహాకృపను బట్టి మరి మందిరం కట్టాలనుకున్నప్పుడు ఇంచుమించుగా 18 రోజులు మళ్ళీ సంపూర్ణంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు 6 సెంట్లు స్థలాన్ని మరి కొనుబడి చేయటానికి దేవుని మందిరం పేరట దేవుడు సహాయం చేశాడు. మరి క్రీస్తు సావాస ప్రార్థనా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. మందిరం పునాది వేసినప్పుడు అక్కడ చర్చి కట్టకూడదని చెప్పి అన్యుల్లో కలెక్టర్ వరకు పిటిషన్ పెట్టారు. ఆర్ఐ వచ్చి ఆ మందిరాన్ని ఆపేశాడు, సెక్రటరీ వచ్చి మందిరాన్ని ఆపేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. దేవుడు ఈ మందిరాన్ని కట్టమని దేవుడు నాకు చూపించాడు, ఇది వ్యతిరేకతలు వచ్చినాయి కాబట్టి ఏదేమైనా సరే దేవుడు మందిరాన్ని కట్టిస్తాడని చెప్పి ఆ విజయవాడ యనమల కూతురు ఆ కృష్ణానది ఒడ్డుకెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుని ఇంచుమించుగా 6 రోజుల పాటు ఆ ప్రార్థనలో గడిపాం. ప్రార్థనలో గడిపినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు పునాది వేయబడినటువంటి ఆ మందిరం మీద తాటాకు పాక కట్టినట్టుగా నాకు చూపించాడు. తాటాకు పాకతో కడితే ఎవరు పర్మిషన్ అవసరం లేదు కదా, కాబట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ పట్టెలు తీసుకుని ఆ తాటాకు పాకతో ఆ మందిరాన్ని కట్టాను. ఇక మందిరాన్ని కట్టి మళ్ళీ అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత చుట్టూ ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు అనుకూలపరిచాడు. ఆ తర్వాత 2008 సంవత్సరంలో మరి చక్కని మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంచుమించుగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంచుమించుగా 128 మంది అక్కడ రక్షించబడ్డారు. అంత మాత్రమే కాకుండా ఈ క్రీస్తు సావాస ప్రార్థనా మందిరాన్ని దేవుడు విస్తరింపజేసి కృష్ణా జిల్లాలో ఆయా శాఖలుగా ఇంచుమించుగా 12 మంది దైవజనులు 17 సంఘాలు ఇప్పుడు క్రీస్తు సావాస ప్రార్థనా మందిరం తరపున పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా కృష్ణా జిల్లా అంతా కూడా దేవుడు ఈ పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు. ఆయా జిల్లాలకు కూడా ఈ పరిచర్యను దేవుడు తీసుకుని వెళుతున్నాడు. కనుక మన జీవితంలో మనం నేర్చుకునేది ఏమిటంటే మనము క్రీస్తును పోలి నడుచుకోవటమే మన జీవితంలో నిజమైనటువంటి ఆశీర్వాదం. మనం క్రీస్తు యొక్క మాదిరిని కలిగి మనం జీవించడమే నిజమైనటువంటి సంతోషం. ఈ లోకంలో ఉన్న దేవుడు నమ్ముకున్నప్పుడు నాలో ఉన్నటువంటి భయం అనేది పోలేదు, నాలో ఉన్నటువంటి పాపం అనేది పోలేదు, కలవరం అనేది పోలేదు. కానీ యేసుక్రీస్తును ప్రభువును నమ్ముకున్నప్పుడు ఆయన నాకేమి ఇచ్చాయంటే ధైర్యాన్ని ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కనుక ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు కనుక, ఆయన వెలుగై ఉన్నాడు కనుక, ఆయన దగ్గర కనుక వచ్చినట్లయితే ఆయన తప్పనిసరిగా ఆయన మన జీవితాలను మారుస్తాడు. ఆయన తప్పనిసరిగా ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యంలో మన పేరును ఆయన రాస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక యేసును ఎరగనటువంటి వారిగా ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో యేసును ఎరగండి, ఆయన మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఒకవేళ డాక్టర్లు బాగు చేయలేనటువంటి రోగం చేత మీరు బాధపడుతున్నట్లయితే యేసునందు విశ్వాసాన్ని ఉంచండి. ఆయన అద్భుతమైన రీతిగా ఆయన మిమ్మల్ని ముట్టి ఆయన మీ పట్ల ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేస్తాడు. మా పరిచయంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలను దేవుడు చేశాడు. ఒక చిన్న పాపకి ఎడవైపున ఉన్నటువంటి ఆ గుండె కాస్త కుడివైపు జరిగిపోవటం బట్టి ఏమంటే ఎన్ని హాస్పిటల్ చెప్పినా కానీ ఏమంటే ఏ డాక్టర్ కూడా ఈ పాప బతకదు అని చెప్పారట. కానీ ఆ పాపను మా కంకటాబాద్ గ్రామం తీసుకొచ్చి అయ్యా మరి ఏ డాక్టర్ కూడా ఈ పాప బతకదు అని చెప్పినప్పుడు వారు నా చేత ప్రార్థన చేశారు. నేను ఆ పాప కోసం కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ప్రభా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఈ బిడ్డకు ఆయుష్యునాయన అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. అద్భుతంగా దేవుడు ఆ పాపను బ్రతికిచ్చాడు. ఆ పాప వయసు ఇప్పుడు 13 సంవత్సరాలు. ఇలా అనేక మంది చనిపోతారు అనుకున్నటువంటి వారిని కూడా ప్రార్థన చేయడం ద్వారా ఊహించకుండా దేవుడు బ్రతికిచ్చాడు. 100లాది మంది దురాత్మల చేత పీడించబడినటువంటి వారు వచ్చి వారు స్వస్థతను పొందుకున్నారు. ఈ పరిచయంలో నేటికి ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు చేస్తున్నాడు. మరి ప్రభునందు విశ్వాసాన్ని ఉంచండి, ఆయన మీ జీవితాల్లో కూడా గొప్ప అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు. వేళ మీరు దురాత్మల చేత పీడించబడుతున్నా, శాతపరి శక్తుల చేత పీడించబడుతున్నా, మనశ్శాంతి లేకుండా మీరు బ్రతుకుతున్నా, బ్రతుకు మీద వ్యక్తి కలిగి చనిపోదామని చెప్పి ఆలోచన కలిగి ఉన్నా, ఒకసారి నేను ప్రకటించే ఏసైకి సూట్ ఇవ్వండి. ఒకసారి నేను ప్రకటించే ఏసైని నమ్మండి. ఏసైకి ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి, కన్నీళ్లతో మొరపెట్టండి. ఆయన మీ జీవితాన్ని కూడా అద్భుతమైనదిగా మార్చేస్తాడు. ఆయన మీ జీవితాన్ని కూడా నూతనపరుస్తాడు. అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆయన నన్ను ఆశీర్వాదకరంగా చేశాడని చెప్పట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కనుక యేసు దగ్గరికి రండి. యేసు ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని మీరు పొందుకోండి. మీరు ఆశీర్వాదకరంగా జీవించండి. మరి ఇక సాక్ష్యాన్ని చెప్పడానికి ఇక అవకాశాన్ని కల్పించిన ప్రార్థనా టీవీ వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమె. దేవాని సాక్షిగా నేను ఈ మంటికి భాగ్యము, దేవాని సాక్షిగా నేను ఈ మంటికి భాగ్యము.